జగనన్న ఆరోగ్య సురక్ష పథకాన్ని తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ నుంచి వర్చువల్ గా ప్రారంభించారు. అలాగే చూద్దాం. రాష్ట్రంలో అయితే ఎప్పుడు జరగలేదు, దేశ స్థాయిలో కూడా నాకు తెలిసి ఎవరు కూడా ధైర్యం చేయడానికి కూడా సాహసించినంత గొప్ప ప్రోగ్రాం. దేవుని దయ వల్ల మనం ధైర్యము చేయగలుగుతాము, సాహసించగలుగుతాము, చెయ్యను చేయగలుగుతాం. కారణం ఏమిటి అని అంటే, ఈరోజు మనం క్రియేట్ చేసిన నెట్వర్క్ అలాంటిది. ఈరోజు ప్రతి గ్రామంలోనూ 10,032 సచివాలయాల పరిధిలో వీ హ్యావ్ విలేజ్ క్లినిక్స్ను ఈరోజు మనం తీసుకుని రాగలిగాము, ఆపరేషన్లో ఉంచగలిగినాము. ఈ నెట్వర్క్ అనేది మనకు అవైలబుల్గా ఉంది. సిమిలర్లీ దాదాపుగా 542 అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వార్డ్స్లో, మున్సిపాలిటీస్లో ఇవి కూడా మనం ఈరోజు అవైలబిలిటీ లేక తీసుకొని రాగలిగినాము. దీంట్లో ఉండాల్సిన స్టాఫ్ అంతా కూడా రిక్రూట్మెంట్ కూడా పూర్తి చేయగలిగినాము. చేయడమే కాకుండా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్, విచ్ ఇస్ ప్రివెంటివ్ కేర్లో ఒక గొప్ప కొత్త చాప్టర్ ఏదైతే ఉందో, ఆ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని కూడా తీసుకొని రాగలిగాం. ప్రతి మండలంలోనూ 2 పిహెచ్సీస్ ఉండేట్టుగా చర్యలు తీసుకున్నాం. ప్రతి పిహెచ్సీలోనూ 2 డాక్టర్లు ఖచ్చితంగా ఉండేట్టుగా కూడా చర్యలు తీసుకున్నాము. ప్రతి పిహెచ్సీలోనూ 104 వాహనం ప్రతి పిహెచ్సీకి అవైలబుల్గా ఉండేలా కూడా చర్యలు తీసుకున్నాము. ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఈ మండలంలో ఉన్న 4 డాక్టర్లు ఉన్న 2 పిహెచ్సీస్లో ఇద్దరిద్దరు డాక్టర్లు చొప్పున ఉన్న 4 డాక్టర్లు కూడా ఆ మండలాన్ని సమానంగా ఆ 4 డాక్టర్లకు ఆ గ్రామాలు పంచడం జరిగింది. ఆ డాక్టర్లు ఆ 4-5 గ్రామాలకు మాత్రమే ఫ్యామిలీ డాక్టర్గా వ్యవహరిస్తారు అని వారికి డ్యూటీస్ కూడా చెప్పడం జరిగింది. ఆ ప్రతి డాక్టరు కూడా ఒకరోజు ఒక పిహెచ్సీలో ఒక డాక్టర్ కూర్చుంటే 2 డాక్టర్ 104 అంబులెన్స్ ఎక్కి తనకు సంబంధించిన, తనకు నిర్దేశించిన గ్రామానికి తాను వెళ్ళి అక్కడ సేవలు అందించే కార్యక్రమం, విలేజ్ క్లినిక్స్తో అనుసంధానమై ఆ గ్రామంలో తాను సేవలు అందించే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రతి డాక్టరు కూడా కనీసం తనకు సంబంధించిన గ్రామానికి కనీసం నెలకు 2 సార్లు అన్నా కూడా ఖచ్చితంగా పోయేట్టుగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా ఇవాల్వ్ చేసి అరైవ్ అయ్యి ఇప్పుడు అది కూడా ఇంప్లిమెంటేషన్లో కూడా జరుగుతూ ఉంది. సో ఒకే డాక్టర్ ఒకే గ్రామానికి నెలకు 2 సార్లు పోవడం మొదలుపెట్టి ఒక 6 నెలలు అదే డాక్టర్ అదే కార్యక్రమం చేస్తే ఆ తర్వాత ఆ గ్రామంలో ప్రతి మనిషి గురించి కూడా తనకు తెలిసి ఉంటుంది, అవగాహన ఉంటుంది, పేరు పెట్టి పిలుస్తాడు. ఆ గ్రామంలో ఎంతమందికి బీపీలు ఉన్నాయి, ఎంతమందికి షుగర్లు ఉన్నాయి, ఎంతమందికి వేరే రకమైన వేరే వ్యాధులు ఏమున్నాయి అన్న పూర్తి అవగాహన కూడా తనకు ఉంటుంది. ఆ తర్వాత ఆ గ్రామానికి తాను వెళ్ళేసరికి వారికి సంబంధించిన మందులు తీసుకొని ఖచ్చితంగా గ్రామానికి పోయే పరిస్థితి కూడా టేలర్ మేడ్గా ఒక సిచ్యువేషన్ ఇవాల్వ్ అవుతుంది. ఇది ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్. ఇది కూడా మనం దేవుడి దయతో తేగలిగాం. సో ఇవన్నీ కూడా మనం తేగలిగాము. వీటి అన్నిటితో పాటు ఆరోగ్యశ్రీని కూడా ప్రతి పేదవాడికి కూడా, ఏ ఒక్కరికి కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి రాకూడదు. వైద్యం అనేది అందని పరిస్థితిలో ఏ పేదవాడు ఉండకూడదు. వైద్యం కోసం ఏ పేదవాడు అప్పుల పాలయ్యే పరిస్థితి రానే రాకూడదు. దీని మనసులో పెట్టుకునే ఆరోగ్యశ్రీ సేవలను మనం రాకమునుపు 1050 రోగాలకు సంబంధించి పరిమితమై ఉన్న పరిస్థితుల్లో ఆ 1056కు సంబంధించిన ఆ రోగాలను మనం 3,256 రోగాలకు సంబంధించి దాన్ని విస్తరించడం కూడా జరిగింది. నెట్వర్క్ హాస్పిటల్స్ను కూడా విస్తరించడం. మనం రాకమునుపు దాదాపుగా 915 నెట్వర్క్ హాస్పిటల్స్ ఉంటే ఈరోజు దాదాపుగా 2,200 పైచిలుకు నెట్వర్క్ హాస్పిటల్స్ ఈరోజు మనం అందుబాటులోకి తీసుకొని రాగలిగాం. సో వీటి అన్నిటి వల్ల ప్రతి పేదవాడికి కూడా వైద్యం అన్నది అప్పుల పాలయ్యే పరిస్థితి రాకుండా తనకు అందుబాటులోకి తీసుకొని రాగలిగాం. ఈరోజు మనం చేసే కార్యక్రమం ఆరోగ్య సురక్ష
అనే ఈ కార్యక్రమం, ఈ జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమం ద్వారా ఏం చేయబోతా ఉన్నామనంటే, పూర్తిగా గ్రామాన్ని మ్యాప్ చేయబోతా ఉన్నాం. ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటిని జల్లడబట్టబోతా ఉన్నాం. ప్రతి ఇంటిని, ప్రతి గ్రామాన్ని జల్లడపట్టి ఆ ప్రతి అడుగులోనూ కూడా ఆ ఇంట్లో ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా, ఆరోగ్య సమస్య ఉన్నా కూడా, ఆ ఇంటి దగ్గరే 7 రకాల పరీక్షలు అక్కడే చేసేట్టుగాను, ఆ తర్వాత ఆ పరీక్షల్లో వారిని ఐడెంటిఫై చేసేట్టుగాను, ఆ తర్వాత వాళ్ళందరినీ కూడా ఆ గ్రామంలో జరిగే ఆరోగ్య సురక్ష క్యాంప్లేకి వాళ్ళను తీసుకొచ్చేట్టుగాను, ఆ క్యాంపులో స్పెషలిస్ట్ డాక్టర్ల చేత వాళ్ళకు కన్సల్టెన్సీ అవైలబుల్గా వాళ్లకు ఉంచేట్టుగాను, ఆ తర్వాత ఆ డాక్టర్ల సలహాల మేరకు వాళ్లకు ఉచితంగా ఫర్దర్ టెస్ట్లు ఏదన్నా అవసరమైతే ఫర్దర్ టెస్ట్లు కూడా చేయించడం, ఉచితంగా మందులు ఇప్పించడం, ఉచితంగా మందులు ఇప్పించడము, ఉచితంగా టెస్టులు చేయించడమే కాకుండా ఆ ప్రతి పేషెంటును కూడా రాబోయే రోజుల్లో చెయ్యి పట్టుకొని నడిపించడం, ఆ పేషెంట్ నయమయ్యేదాకా కూడా ఆ పేషెంటుకు తోడుగా నిలబడడం, ఇవన్నీ కూడా ఈ ముఖ్య ఉద్దేశాల్లో భాగంగా ఈ ఆరోగ్య జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగం కాబోతా ఉన్నాయి. ఇందులో ఇంకొకటి కూడా, ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఇంకొక గొప్ప విషయం కూడా, ఇంకొకటి కూడా భాగస్వామ్యం ఏదైతే చేస్తూ ఉన్నామనంటే, అది ఆరోగ్యశ్రీ గురించి, జగనన్న ఆరోగ్య ఆసరా గురించి, వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా గురించి, ఈ రెండింటి విషయాల మీద అవగాహన కూడా కల్పించడం. చాలా చోట్ల, కొన్ని చోట్ల ఆరోగ్యం బాగోలేదు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఎక్కడుంది నాకు తెలీదు, ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి నేను పోతే నాకు ఫ్రీగా ట్రీట్మెంట్ అందుతుంది, కానీ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఎక్కడుందో నాకు తెలియదు కాబట్టి, నాకు ఎలా పోవాలనో తెలియదు కాబట్టి, ఎక్కడికి పోవాలనో తెలియదు కాబట్టి నేను పోలేకపోతా ఉన్నాను అని, ఇటువంటి డౌట్స్ అన్నీ కూడా ఎక్కడెక్కడైతే ఎవరెవరికైతే ఉన్నాయో ఆ ప్రతి డౌట్ను కూడా తీసేయడానికి, ప్రతి ఇంట్లో కూడా వాటి విషయంగా కూడా అవగాహన కల్పించడం కోసం, ఎక్కడ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉంది, ఆ ఆరోగ్యశ్రీ హాస్పిటల్కి ఎలా పోవాలి, ఆ ఆరోగ్యశ్రీ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఎలా మనం పొందాలి, ఆ ట్రీట్మెంట్లో మనకు ఏదైనా లోపాలు ఏదైనా మనకు కనిపిస్తే వాటిని ఎలా కంప్లైంట్ చేయాలి, ఇటువంటి అన్ని విషయాల మీద కూడా అవగతము, అవగాహన రెండూ కూడా కల్పించే కార్యక్రమం కూడా ఈ జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో భాగంగా ఇది కూడా జరగబోతూ ఉంది.